ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీని అక్కసు అక్కం చేసుకొని సిపిఎం పార్టీని దువ్వుకొని ప్రాంతీయ పార్టీని దువ్వుకొని ఒకవేళ అవినీతి దాంట్లో నన్ను జైల్లో వేసినా కానీ నేను నా గురించి మాట్లాడడం కోసం అని చెప్పేసి ప్రక్రియ ఒకటి. రెండవది, ప్రజాబలం తగ్గిపోతా ఉంది. ఆ ప్రజాబలాన్ని ఏ రకంగానైనా సరే బీజేపీని ఢీ కొట్టాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే మాకు కష్టమవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి పిచ్చి పీకే ఏదో ఒక దాంతో జాయింట్ ఒప్పందం చేసుకుని కోట్లాది రూపాయలు కట్టబెట్టేసి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఇది చేస్తున్నటువంటి డ్రామా తప్ప ఇది ఏం మరొకటి లేదు. ఈయన కొట్లాడేది లేదు, కొట్లాడి తెచ్చింది లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణ ఉద్యమమే. తెలంగాణ ఉద్యమం ఏ రకం జరిగింది? ఈయన నిరాహార దీక్ష సావుడో కేసీఆర్ సావుడో లేకపోతే తెలంగాణ వచ్చుడా అని చెప్పేసి జ్యూసేజ్ రకంగా తాగిండు. హరీష్ రావు అగ్గిపెట్ట దొరకకుండా ఏ రకంగా సిద్దిపేటల డ్రామాలు ఆడిండు. ఇవన్నీ ప్రజలకు తెలుసండి. ఈరోజు అందుకనే అమరవీరులను పట్టించుకోలే, తెలంగాణ యోధులను పట్టించుకోలే, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇదంతా అభద్రతా భావము. దీంతో ఇదన్ని క్రమం జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక్కడవడం ఖాయం. దీంతో రెండో అభిప్రాయం లేదు.